ం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మార్గం గజాన మహారణిజం భక్తానం భక్త ఏకదంతం ఉపాస్మహే ఓం గం గంగపదయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం జనరల్గా అండి ఇది రాశిలో చాలా మంది చెప్తూ ఉంటాం కానీ వ్యక్తిగతంగా కూడా జాతకాలు ఉంటాయి వాళ్ళు పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం చూసుకో చూసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏ దశ జరుగుతుంది రాష్ట్రాధిపతి ఎక్కడున్నాడు లగ్నాధిపతి ఎక్కడున్నాడు ఇవన్నీ అవి చూసుకోవడము ప్లస్ గోచారం కూడా చూసుకోవడం వలన మనకి అనే విశేషమైన ఫలితాలు వస్తాయండి ఒకవేళ మీకు మేమే వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మాకు ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను సూచనలు సలహాలు చక్కటి మార్గాలు నేను సూచిస్తానండి ఇప్పుడు నవంబర్ నెల పన్నెండు రాసుల గురించి అంటే పన్నెండు రాసుల్లో ప్లానెట్స్ ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము యాక్చువల్గా అండి ఈ నవంబర్ నెలలో కార్తీక మాసం వస్తుంది అత్యంత పవిత్రమైన మాసం అంటే మనకి శివారాధన శివాభిషేకాలు మనం చేసుకుంటూ ఉంటాం అంతేకాదండి ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా సింధు నది పుష్కరాలు వస్తున్నాయి అంటే ఈ నెల మొత్తం కూడా అత్యంత పవిత్రమైన మాసం పైగా గురుడు కూడా మారడం వలన చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ నెల మొత్తం కూడా మీరు మీ తరహాను బట్టి మీ అవకాశాన్ని బట్టి గుళ్ళలో పూజలు చేయించుకోవడం అభిషేకాలు చేయించుకోవడం వలన చాలా చాలా అభివృద్ధి ఐశ్వర్యం ఆరోగ్యం కూడా కలుగుతాయి ఈ నెలలో ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందామండి అనేక రకమైన కష్టాలు ఇంతకుముందు కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు అనేక రకాల కష్టాలంటే ఇబ్బందులు జరిగాయి మీకు కానీ ఇక్కడి నుంచి అలా జరగదు ఎప్పుడైతే మీ గురుడు ఇరవై తారీఖు తర్వాత నుంచి మీ కుంభరాశిలోకి వస్తున్నాడో అప్పటి పవర్ ఉంటుందండి ఒక సంవత్సరం పాటు మీరు వెనక్కి తిరిగి చూసుకోరు ధైర్యం సౌర్యం పీడు ఎక్కువ ఉంటాయండి తిరుగుతాడు కూడా మీకు ఎక్కువ స్థిరమైన స్వభావం కలవాడు అంటే ఇరవయో తారీఖు వరకు వేస్తానం ఉన్నాడు కాబట్టి కొద్దిపాటి బాధలు ఇస్తాడు అయినప్పటికీ గురుడు మీకు కుంభరాశిలోకి వెళ్తున్న మూమెంట్సే కాబట్టి నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా శనితో కలిసి ఉన్నప్పటికీ మీకు ఏలినాడు శని ప్రభావం దోషం ఉన్నప్పటికీ కూడా గురు ప్రభావం గురుడు మిమ్మల్ని మంచి తప్ప చెడు చేయడు మీ రాశిలోకి ఇరవై ఒకటో ఇరవై ఒకటి నుంచి వచ్చేస్తారు కాబట్టి సంపూర్ణంగా ఉంటాడు కాబట్టి అక్కడి నుంచి ఓ సంవత్సరం పాటు మిమ్మల్ని పట్టుకోలేము అద్భుతంగా ఉంటుందండి అన్ని రంగాల్లోనూ బ్రహ్మాండంగా ఉంటారు ఈ మోకాళ్ళ నొప్పులు కానీ మెడ నొప్పులు కాళ్ళు నొప్పులు చాలా మటుకు తగ్గు ముఖాన్ని పడ్డానికి అవకాశం ఉంది ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా బ్రహ్మాండంగా ఉంటారండి మీరు చూస్తారుగా మీరే చెప్తారుగా ఇది ద్వితీయాధిపతి గురుడు కూడా మీ రాశిలో ఉండడం వల్ల ధనానికి ఏమాత్రం ఇబ్బంది కలిగించడు కానీ శ్రీదృష్టి ఉందండి సో అప్పుడప్పుడు మాత్రమే మీకు ధనం రావడానికి ధనం కొద్దిగా రావడం మీరు మీ వరకు రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటాయి కానీ వచ్చి తీరుతాయి కొంతమంది సినిమా వాళ్ళకి సింగర్స్ ఉంటారు కదా వాళ్ళకి అవకాశాలు వచ్చి వచ్చినట్టు చేజారిపోతాయండి చేసరిపోతాయి అండి శని దృష్టి వలన అలాగే కొంతమంది కొరియోగ్రాఫర్స్ కానీ లేకపోతే వీళ్ళు ఉంటారు కదా యాంకర్స్ వాళ్ళకు కూడా శని దృష్టి వల్ల అండి యాంకర్ వాళ్ళ అవకాశాలు చేజారిపోవడము లేకపోతే లేటుగా రావడం జరుగుతుందండి ఇంకా ఫోర్త్ భావంలో రాహు ఫోర్త్ భావంలో రాహు యోగకారుడు మాత్రం కాదు కానీ ప్రయాణాలు చేయడానికి మాత్రం అవకాశం ఇస్తాడు ఇరవై తారీఖు తర్వాత నుంచి కూడా రవి అంటే పదిహేడు తర్వాత నుంచి రవి బుధుడు కూడా చూస్తున్నారు కాబట్టి మీ రాశికి బుధి కూడా చూస్తున్నాడు అలాగే యోగ కార్కుడు అనేటువంటి బుధుడు కూడా భావాన్ని చూస్తున్నాడు కాబట్టి సుఖపడే తత్వం మీకు ఉంది ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్గా ఉంటారు మిమ్మల్ని పిలిచి ఆదరించి భోజనం పెడతారు అంతేకాదండి మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందండి ఏమి ఇబ్బంది పడుతున్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అవసరమే లేదు కానీ మెడిసిన్స్ వాడవసిన ఆవిడికి ఇంకా తర్వాత ఆడ అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా అండి ఎడ్యుకేషన్ రంగం అండి పిల్లలు ఉన్నారు కదా పిల్లలు అండి ప్రతి వాళ్ళు కూడా చదువుతున్నాం కదా అందరం ఆ ఎడ్యుకేషన్ రంగంలో కూడా మంచి అభివృద్ధి కలగడానికి అవకాశం ఎక్కువ అలాగే టీచర్స్కి ప్రొఫెసర్స్కి లెక్చరర్స్కి అందరూ ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో స్థిరపడతారు ధనాదాయం కూడా బాగుంటుంది స్థిరమైన ఆదాయం ఉంటుంది మీరు తర్వాత గృహాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఎక్కువ వస్త్రాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఎక్కువ ల్యాండ్స్ కూడా కొనుగోలు చేస్తారు అలాగే వస్త్ర వాహనాలు కూడా పూర్తి భావం బాగుంటే ఎక్సలెంట్గా కొనుగోలు చేయడానికి అవకాశం ఉందని జనాలు చేస్తారు కూడా తర్వాత వ్యవసాయదారులకు చూస్తే విషయంలో వస్తే వాళ్ళకి పంట సకాలంలో అందడము అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్గా ఉండడము వాళ్ళకి ఒక విధంగా ఇబ్బంది పడకుండా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ రైతు లేకపోతే మనం లేవు కాబట్టి రైతు మేలే మనం కోరుకోవాలండి రైతు బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఖచ్చితంగా ఆయన మంచిగానే వాళ్ళు ఉంటారు ఇంకా సప్త ఆరో భావానికి వస్తే ఆరో భావానికి శరీర దృష్టి ఉంది కాబట్టి ప్రయాణంలో కానీ జాగ్రత్తగా ఉండాలి మీరు నీటి జోలు కలకంటే నీటి కన్నా కనిపిస్తుంది మీ మేనమామల విషయంలో కూడా కొద్దిగా ఆర్థికంగా కానీ లేకపోతే ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి ఆయనకి అంతేకాకుండా మీ శత్రు భయం కూడా ఉందండి శత్రువులు కూడా మీకు ఉన్నారు అంతర్గత శత్రువులు ఉన్నారు రుణాలు చేయడం కూడా అప్పుడప్పుడు రుణాలు చేయడానికి అవకాశం ఉంది సప్తమ భావానికి గురు ఇరవై తారీఖు తర్వాత నుంచింది కాబట్టి పర్ఫెక్ట్ అంటే ఏంటంటే మ్యారేజ్ అవకాశాలు ఎక్కువ మీ ఇంట్లో శుభకార్యాలు నవంబర్ నవంబర్ నుంచే మొదలు మొదలైపోతాయి ఇరవై నుంచి కూడా అధికంగా మొదలైపోతాయి బంధువులు రావడము వాళ్ళు సంతోషంగా ఉండడము మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండడము ఇవన్నీ బ్రహ్మాండంగా సప్తమ భావానికి బ్రహ్మాండంగా దృష్టి ఉండడమే మీ సప్తమాధిపతి కూడా లాభస్థానంలో దశమాల్లోనూ ఉన్నాడు లాభంలోకి వస్తున్నాడు ఇంకా భయం అంటే మీరు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టిన వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు మీ వివాహ శుభకార్యాలు చేస్తున్నారు కదా గ్రాండ్గా చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే మీ సప్తమాధిపతి లాభస్థానంలోకి పదిహేడు నుంచి వచ్చేస్తున్నాడు కదా పర్ఫెక్ట్ అనమాట శుభం చాలా బాగా చేస్తారు గ్రాండ్గా చేస్తారు డబ్బులు విదజల్తారు అంటారు సరే అలాగా మంచిగా చేస్తారు అంటే ఎవరికి లో ఏ లోటు రాని కూడా చూసుకుంటారు భర్తల మధ్య విషయంలో సఖ్యత అనురాగం శుభ్రంగా బ్రహ్మాండంగా ఉంటుందండి పైగా అదృష్టంగా ఒకళ్ళ వల్ల ఒకళ్ళు తోడవుతుంది యాత్రలు చేస్తారు చూ బాగుంటే యాత్రలు చేయడానికి అవకాశం ఎక్కువ అది కూడా ద్వారకా కానీ గుజరాత్ ద్వారకా గుజరాత్ కానీ అంటే జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటారు కదా నాగేశ్వర జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం వీళ్ళు చేసుకుంటారు చేసుకోబోతున్నారు చాలామంది అలాగే సౌత్ ఇండియన్ టూర్స్ కూడా వెళ్ళబోతున్నారండి వెంకటేశ్వర యొక్క దర్శనం కూడా ఖచ్చితంగా మీరు చేసుకోబోతున్నారు చేసుకుంటారు కూడా ఇంకా అష్టమ భావం వద్దామండి అష్టమభావాధిపతి బుధుడు కూడా మీకు ఆ యోకారుడు బుధుడు పంచమ భావాధిపతి అష్టమాధిపతి అవి నైన్త్ భావంలో ఉండడము నైన్త్ భావంలో కుజుడితో పాటు రవి కూడా ఉండడం వలన ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదండి అంటే నైన్త్ భావం బాగుంది అంటే రాజకీయ నాయకులకి పర్ఫెక్ట్గా బాగున్నట్టే అంటే కొత్త కొత్త పదవులు వాళ్ళు అలంకరిస్తారు వాళ్ళ మాట చాతుర్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి ఈ నెల మొత్తం కార్తీక నెల మాసం మొత్తం కూడా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఫస్ట్ పాయింట్ వాళ్ళదే ఎందుకంటే గురు ఉంది కదండి మనం వాళ్ళు ఎలా తీస్తాం రవి గుజుల కాంబినేషన్ కదా ఎక్కడైతే దశమస్థానంలో రవి గుజుల కాంబినేషన్ గురుదృష్టి ఉందో వాళ్ళు పర్ఫెక్ట్ రాజకీయ నాయకులు రాజకీయ ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా నైతిక భావంలో రవి బుజుల బుధులు కూడా ఉన్నాడు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు ఎడ్యుకేషన్ రీత్యా వెళ్ళడానికి అవకాశం ఉంది ఎక్కడికి వెళ్తారు ఫారిన్ అలాగే అనేక రకాలుగా సినిమా ఫీల్డ్ కానీ చెప్పాను కదా ఎంత చెప్పినట్టు సినిమా ఫీల్డ్ లేదా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళందరూ కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఉద్యోగ రీత్యా వ్యాపారాల రీత్యా లేదా అనేక రకాలుగా ఉద్యోగస్తులు కూడా దూర ప్రాంత ప్రయాణాలు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ నైన్త్ భావం బాగుంది కాబట్టి తండ్రి గారి యొక్క ఆస్తి పాస్తులు బ్రహ్మాండంగా తీరుతారండి ఆయన యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కింద జన్మ చేసిన సుకృతం పూర్వ పూర్వజన్మ సుకృతం బ్రహ్మాండంగా ఉంది రవి కుజ బుద్ధులు కాంబినేషన్ ఎక్సలెంట్ అందులో ఇబ్బంది పడే అవసరమే లేదు పర్ఫెక్ట్గా ఉంది పీఠాధిపతులను కలుస్తారు అలాగే గురువులు సందర్శిస్తారు తీర్థయాత్రలు చేసుకుంటారు తీర్థయాత్రలు చేసుకోవడం వల్ల మంచి మంచి అవకాశాలు వస్తాయి మంచి మంచి అవకాశాలు ఏంటి దేవుణ్ణి చూడే అవకాశాలు దేవుని చూసే అవకాశాలు వస్తాయి అనేక రకాలుగా బ్రహ్మాండంగా ఉంటుంది స్టాక్ అండ్ షేర్స్లో కూడా పెట్టుబడులు పెట్టి తీరుతారు సో లాభాలు రావడానికి అవకాశం ఎక్కువ ఇంకా దశమ స్థానానికి వద్దామండి దశమ స్థానానికి వస్తే దశమ స్థానంలో రవి బుధ కేతువులు ఉన్నారు రవి బుధ కేతువులు ఎప్పటి నుంచి ఉన్నారు పదిహేడో తారీఖు నుంచి రవో చేస్తున్నాడు పదిహేడో తారీఖు తర్వాత నుంచి అండి అద్భుతం అండి ఇందాక మీకు చెప్పినట్టుగానే రాజకీయ రంగంలో వాళ్ళు వాళ్ళకి కూడా ఇక్కడ కూడా ప్రస్పదంగా కనిపిస్తోందండి పదిహేడో తారీఖు తర్వాత రవి కేతువులు కుజుడులాగా యాక్ట్ చేస్తారు కాబట్టి పైగా కుజుడు హౌస్లోనే ఉన్నారు కాబట్టి యోగాని ఇవ్వడానికి అవకాశం ఎక్కువ అంటే అంటే ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ లగ్నాల రీత్యా రాజకీయాలు అంటే పొలిటికల్ రంగంలో మార్పులు వచ్చి వీళ్ళకి అభివృద్ధి కలుగుతుంది నూతన పదవులు అలంకరిస్తారు ధనాదాయం బాగుంటుంది ఎప్పుడు తృప్తిగా నవ్వుతూ సంతోషంగా ఉండడానికి అవకాశం ఎక్కువ దశమంలోనే రవి బదులు కేతువులు ఉండడం వలన బుధులు కూడా ఉండడం వలన ఫైనాన్స్ రంగంలోనండి అద్భుతంగా రాణిస్తారు గవర్నమెంట్ ప్రొఫెషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది రవి కాంబినేషన్ కాబట్టి కేతు కాంబినేషన్ కాబట్టి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లోను సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి అలాగే గ్రూప్స్ రాసే వాళ్ళకి అనేక రకాలుగా అనేక రంగాల్లో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది ఉద్యోగాలు కూడా వస్తాయి మీరు ఇంటర్వ్యూస్ కూడా వెళ్తున్నారు ఇంటర్వ్యూస్ వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఉద్యోగాలు తీరుతాయి ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాల్లో అభివృద్ధి కలుగుతుంది ధనం పెరుగుతుంది ప్రమోషన్స్ వస్తాయి పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు బ్రహ్మాండం పొందుతారు మీరు ఉన్నతంగా పదవులు అలంకరించడానికి అవకాశాలు ఎక్కువ దశం బాగుందంటే మీ రాశి తర్వాత అత్యంత బలమైనది దశమస్థానం లగ్నం తర్వాత బ బలమైనది అంటే దశమస్థానం కదా రవి ఉన్నాడు కదా పవర్ సో మీ రాశికి యోగకారుడు కాకపోయినా దశమలో రవి యోగి తీరతాడు దిగ్బలుడు కేతు కూడా అంతే కుజుల్లో యాక్ట్ చేస్తాడు దిగ్బలుడు అంటే పవర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు చెప్పిందే వేదం అలాగే లాభంలో శుక్రుడు అండి మీ రాశికి అత్యంత యోగకారుడు లాభంలో ఉండడము పైగా ధనురాశిలో ఉండడం విశేషమైన యోగం కాదు అయినప్పటికీ కూడా విశేషించి ధనలాభాన్ని ఇవ్వడానికి మీకు అవకాశాలు ఎక్కువ అంటే ధనాన్ని మీకు ఇచ్చి ఇచ్చితరతాడు అంటే ప్రాఫిట్స్ని ఇస్తాడు లాభాలను ఇస్తాడు మీకంటే పెద్దవాళ్ళని అక్కల్ని కానీ అన్నయ్యలు కానీ ఉంటే వాళ్ళకు కూడా అభివృద్ధి కలిగించడానికి అవకాశం ఎక్కువ అవిచ్ఛిరమైన సంపదలను నెమ్మది నెమ్మదిగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది గ్రాడ్యువల్గా పెరుగుతాయి మీ ఇంట్లో జనం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఈ విధంగా రండి భాగ్య రాజ్య లాభాధిపతులు కుంభరాశి వాళ్ళకి పర్ఫెక్ట్గా బాగున్నాయి యాక్చువల్గా నవంబర్ నుంచే చాలా బాగుంది ఐదు నుంచి నవంబర్ ఐదు నుంచి కూడా మన కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా ఇరవై ఒకటి నుంచి గురుడు కూడా బ్రహ్మాండంగా వచ్చేస్తాడు కాబట్టి సంవత్సరం పాటండి మీరు వెనక్కి తిరిగి చూసుకోకుండా ధనాదాయం బ్రహ్మాండంగా పెరిగిపోతుంది మీ ఏలు నడిచిన ప్రభావం ప్రభావం కూడా చాలా మనకు తగ్గుముఖం పడుతుంది కాకపోతే ఏంటంటే శనివారం పూట మీరు ఆంజనేయ స్వామికి అభిషేకాలు చేయించుకోవడం లేదా ఆయనకి సింధూరం రాయించడం తమలపాకులతో పూజలు లేదా చండీ హోమం అంటే చండీ హోమం కానీ ఆంజనేయ స్వామి హోమం చేస్తారు అమావాస్య పూట అది చేయించుకోవడం కానీ అనేక రకాలుగా ఆంజనేయ పూజిస్తే శనివారం పూట శనివల నుంచి దోషాలు కూడా పోతాయి దోషాలు ఏమొస్తాయి కాళ్ళు నొప్పులు మోకాళ్ళు నొప్పులు నొప్పులు అనేక రకాలుగా సమస్యలు రావడం జరుగుతుంది సో ఈ రకంగానండి మీరు చాలా సంవత్సరం ఒక సంవత్సరం నుంచి కూడా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అటువంటి ఇబ్బందుల నుంచి కూడా ఈ నెల నుంచి అద్భుతంగా రాణించి తీరుతారు ముఖ్యంగా మీ రాసి వాళ్ళు తీర్థయాత్రలు కూడా చేస్తున్నారు చేస్తున్నారండి ఇందాక చెప్పారు కదా చాలా తప్పకుండా చేస్తారు తీర్థయాత్రలు కూడా చేస్తున్నారు ముఖ్యంగా పూజ చేయవలసిన దేవుడు అమ్మవారు అండి కనకదుర్గం అమ్మవారు అవ్వచ్చు కనకదుర్గ అమ్మవారు మీ ద గ్రామదేవత ఎవరైనా పర్వాలా అమ్మవారిని పూజించడం మర్చిపోకూడదు బ్రహ్మరంహ్మ అమ్మవారిని పూజించడం విశేషమైన యోగం ఎందుకంటే ఇది కార్తీక మాసం కదా శివపార్తుల అభిషేకం శివ పూజించడము కుంకుమ పూజ చండీహోమం రకరకాలుగా పూజలు చేయించుకోవడము అంటే కళ్యాణం శివపార్తులు కళ్యాణం చేయించుకోవడం వల్ల మీ ఇంట్లో కళ్యాణ యోగమే పుత్ర సంతాన యోగం కలుగుతుంది తర్వాత ఏమో మీ వివాహ శుభకార్యాలు కలుగుతాయి కలుగుతాయి అన్ని రంగంలో అభివృద్ధి కలుగుతుంది శివపార్తుల శివపార్వతుల కళ్యాణమే అలాగే అన్ని సోమవారాలు కూడా మీరు చేసుకోవడము ఉపవాసం ఉండమంటే అంటే చేసుకోవడం అంటే అభిషేకాలు చేయించుకోవడము ఉపవాసాలు ఉండవు మీకు తెలుసు కార్తీక పౌర్ణమి రోజు మాత్రం విశేషించి మీరు దానాలు ఇవ్వాలండి ఏంటి అంటే మీ వస్త్రదానము గోదానము భూదానము సువర్ణదానము అట్లాగ తిలదానము అలా శాలిగ్రామం దానం ఉండేది విష్ణువు ఉంటాడు శివుడిది ఉంటుంది అది ఇస్తే మాత్రం శాశ్వతమైన విష్ణులోకం కానీ శాశ్వతమైనటువంటి శివలోకం కానీ ఉంటారు అని శాస్త్రాలు చెప్తున్నాయి సో ఆ కార్తీక పౌర్ణమి అంత పవర్ఫుల్ ఎందుకంటే చంద్రుడు బలంగా ఉంటాడు బ్రహ్మాండంగా ఉంటాడు కాబట్టి పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి కార్తీక పౌర్ణమిని మీకు తెలుసు ఎవరు మర్చిపోవరు నాకు తెలుసు సో కార్తీక పౌర్ణమి అద్భుతంగా చేసుకుందాం ఈ నెల మొత్తం కూడా కుంభరాశి వాళ్ళకి ఇంకొక సంవత్సరం పాటు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాలని అద్భుతంగా ఉండాల ఉంటారని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉంటారని ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి